हाय फ्रेंड्स एलू वेलकम बैक टू मोहिता डिजाइनर्स एंड हॉबी क्लासेस फ्रेंड्स अंदर बहुत रोजे हैंड एंब्राइडरी स्टार्ट हैंड एंब्राइडरी कांत वर्क चाल ईजी वर्क तो नैन स्टार्ट कांत वर्क वित् मिरर मिरर अन्ट मिरर हैंड मिरर एला कुटाने आरी वर्क रान वालू आरी नीडल इपड़ी राान वालू इलांट वर्क्स बिगिनर्स के अच्छे चाहे पर्फेक्ट बहुत इधे मन माटडकना टीवी चूसकना कंप्लीट चाहे बहुत एलगेंट उ कांत वर्क अने ट्रेंडी अंडी एपू नू मन मुसलमे वरुक चीर कौन अंत बहुटाई टीनेज नीचे मुसलोल वरुक चीर बटो मन पकन वाले अट्ला मन दी वेसकोन अंत ईजी इप्ड मैं वीडियोकोद सो फस्ट फ्रेम तस्को फ्रेम फ्रेम्स अनेक सिल्क थ्रेड्स दोके षापल ये षापना उ दीनों सैजेस उदा चाहे चेन सैज अंत इंका दीन कहीं चेज़ उ सो इत सैकेंड सैज़ अट्ना मे बी चोटिवस अला वेसकेंटे चाहे पर्फेक्ट सरपोदी प्लेन सारीस इला चिजन वो दाने मैं अंदर मोटिव्स वेसको फ्रेम अच्छे सैटे चाहे च्रेम इकट्ठा कन चूँगी ना चयु की चयन उ सो एंत चो इंक अर्थम सो इदन इवे अगर मन मिरर्स मेन एक् मन स्टेक ब्लौजेस कंकाना बाने सरपोदी नीट उ मन को इंक बिगनर्स पट्टा ईजी उन्माक फस्ट फस्ट मन को फ्रेम पट्टी वे कुछ इबंधी अभी बिगनर्स इला चुना फस्ट इत कास्ट तक उ सैज़ इंक्रीज कास्ट पड़ती तक उन्ट सो चा बहुत इपू मन फस्ट मिरर अति सो इत फैब्रिक गम अंडी फैब्रिक गम अंटे इक्कड़ सिल्क थ्रेड्स एक्कड़ दोरुकुतायो अक्कड़ इवन्नी अवेलेबल गाने उंटायी आरी नीडल गानी इट्लाटिवन्नी सिल्क थ्रेड्स एंकर थ्रेड्स अवन्नी मनकु नेम्स तेलिसि उंडाली अंटे नेनैते कोद्दिगाने गम्मेस्तुन्नानु मीरु सारी वेसुकुने वाळ्ळैते कोद्दिगा एक्कुव वेसुकोनि अतिकिंचुकोंडि एंदुकंटे ऊडिपोकोकुंडा उंटायि नेनु इप्पुडु तोंदरगा ड्रै कावालि काबट्टि लैट वेसुकुन्नानु इप्पुडु डिजैन वेसुकुन्नानु इदि ड्रै अय्येसरिकि చాన బాగుంటుంది కాంత వర్క్ అనేది చాలా ట్రెండీ అండి చాలా బాగుంటుంది డిజైన్ అనేది సింపుల్ గా చాలా సింపుల్ ఈ వర్క్ కూడా మీరు కాంత వర్క్ ఇలాంటి వేసుకునేటప్పుడు కావాలంటే ఈ థ్రెడ్స్ యాంకర్ థ్రెడ్స్ అని అడుగుతారు కానీ ఇస్తారండి ఇది ఏజ్ 8 రూపీస్ ప్లేస్ ని బట్టి చేంజ్ అవుతుంటుంది ప్రైస్ 10 రూపీస్ 8 రూపీస్ 9 రూపీస్ అట్లా ఓకేనా ఓకేనా ఇది లేదు అంటేనే సిల్క్ థ్రెడ్స్ అయినా మీరు ఎక్కువ స్టాన్స్ తీసుకోవాలి దీంట్లో ఏందంటే కొద్ది మందంగా ఉంటుంది ఆల్రెడీ దీంట్లో చాలా స్టాన్స్ ఉంటాయి ఆల్రెడీ వాళ్ళు ఆటోమేటిక్గా ఇట్లానే ఇచ్చేస్తారు అన్నమాట సో ఇదైతే కానీ పర్ఫెక్ట్ ఉంటుందని నేను సజెస్ట్ చేస్తాను మీకు ఇట్లాంటి హ్యాండ్ ఎంబ్రాయిడర్స్ వేసుకోవాలంటే వీటిని యాంకర్ థ్రెడ్స్ అంటారు సో ఇలాగే ఇచ్చుకున్నాను నేను ఒక పరణండి ఇదలా కానీ ఉంది ఇక్కడైతే నాట్ పైన లాస్ట్లో చివరిలో ముడి వేసుకున్నాను ఇది యాంకర్ థ్రెడ్ మందంగా ఉంటుంది కాబట్టి ఇట్లా ఒక పొర తీసుకున్నాను మీరు సిల్క్ థ్రెడ్తో వేసుకునేటప్పుడు అయితే కానీ ఒక ఫోర్ స్టాన్స్ అట్లా తీసుకోండి మందంగా వస్తుంది అనమాట కానీ దానివల్ల మీకు ఏంటంటే కొద్దిగా విసుగా అనిపిస్తుంది అట్లా ఉండకుండా ఉంటే యాంకర్ థ్రెడ్ తీసుకోండి ఓకేనా ఫస్ట్ ఒక చోట నీడిను చాలా సింపుల్ తొందర కూడా అయిపోతుందండి చూడండి ఇట్లా నీడిల్ అనేది కింది కని పైకి అనడమే కొద్దిగా గ్యాప్ సో ఇది మీకు అర్థం కావడానికి చిన్న చూపించాను ఇప్పుడు చూడండి ఫ్లోగా తీసేసుకోవచ్చు అన్నమాట మనము ఐ థింక్ ఇప్పుడు బాగా కనపడొచ్చు సో చూడండి గ్యాప్ వచ్చేసి కింది కని నీడిల్ని పైకి అనడమే సో ఇట్లా రెండు మూడు సార్లు అనేసి కూడా తీసేసుకోవచ్చు చాలా సింపుల్ కాంత వర్క్ అనేది చాలా బాగుంటుంది ఈ మధ్య మరి చాలా ఎక్కువ ట్రెండీగా అయిపోతుంది అన్నమాట ఒకవేళ ఫస్ట్ బిగినర్స్ అయితే కానీ ఇట్లా ఫాస్ట్ వేయడానికి రానప్పుడు ఇట్లా ఒక్కొక్కటే వేసుకోండి చాలా బాగుంటుంది ఓకేనా చిన్న చిన్న అంతే ముడి ఏమి వేయాల్సిన అవసరం లేదు కంటిన్యూగా డిజైన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ పక్కన నీడిల్ ఎత్తేసేయచ్చు ఇట్లాగా సో అయిపోయిందండి అయిపోయాక ఇది నేను కోడు సో కింద వచ్చేసి ముడి వేసేసుకోవడమే నార్మల్గా ముడి వేయడం అందరికీ వచ్చి ఉంటుంది కదా సేమ్ అదే విధంగా ఒక టూ టైమ్స్ వేసేసి కట్ చేసేసేయండి
ఇప్పుడు మూడు వేసినాక ఇప్పుడు ఆపోజిట్ కలర్ తీసుకుంటున్నాండి. సేమ్ కలర్ అయినా వేసుకోవచ్చు, కానీ ఆపోజిట్ కలర్ వేస్తే మనకి ఏంటంటే లుక్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో ప్రసారి నేను ఆపోజిట్ కలర్స్ ఇట్లా టూ కలర్ ఇట్లా వేవన్ వేసుకుంటే ఆపోజిట్ కలర్స్ ప్రిఫర్ చేస్తానమాట. సో సింపుల్, ఇది ఆల్రెడీ అతికిచ్చేసుకున్నాను కదా డ్రై అయిపోయాక. ఇది ఫస్ట్ మీద కుట్టుకొని తర్వాత డిజైన్ వేసుకోండి. నేను ఏంటంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, తొందరగా డ్రై కాదన్నట్లుగా ఫస్ట్ డిజైన్ వేసాను. ఇది అతికిచ్చేసి అది డ్రై అయిపోయేసరికి డిజైన్ చూపించని. సో డ్రై అయిపోయాక ఇట్లా ఫస్ట్ ఇక్కడ నీడిల్ పైకి అన్నాను, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ కిందికి అనేసాను, పక్కన మళ్ళీ పైన పైకి తీసాండి. సేమ్ ఆపోజిట్లో మంచిగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా, తిప్పుకోండి. ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీలో కూడా రెండు మూడు రకాలుగా మనం మిర్రర్ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఇది ఒక రకం అనమాట. మీకు ఆరీలో కూడా ఇంకా ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది, కానీ ఆరీలో కుట్టాలంటే కానీ అది మగ్గం వర్క్లో కుట్టేదైతే కానీ ఇంకా మీకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. సో ఇలాగ మళ్ళీ మధ్యలో ఎత్తానమాట. ఇక్కడ మళ్ళీ మిడిల్లో క్రాస్ వస్తుంది అనమాట. ఎవరికైనా వేసేటప్పుడు రాకపోతే కన్నా అడగండి, ఓకేనా. కామెంట్ బాక్స్లో చెప్తే కన్నా నెక్స్ట్ టైం చూపించడానికి ట్రై చేస్తాను, ట్రై కాదు కంపల్సరీ చూపిస్తాను. ఇంకోటి మీకు ఇంకా వేరేటివి ఏమైనా కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లో నాకు అడుగుతే అదే చెప్తే కదా నేను చూపిస్తానండి. లోపల ఈ ఫస్ట్ దించారు కదా, ఇక్కడ లోపల పెట్టి వేసుకోండి, నీట్గా ఉంటుంది అన్నమాట, ఓకేనా. ఇప్పుడు ఇదంతా అయిపోయాక ఒక ప్లేస్లో మిడిల్ పైక్ అనేసి ఇట్లా పట్టుకోవాలి, ఓకేనా. పట్టుకొని ఇక్కడ వేసుకున్నాం కదా డిజైన్ పట్టుకోండి. ఈ డిజైన్లో నుంచి ఇలా చూడండి, సో మొత్తం ఇలాగనే వేసుకుంటూ రావాలి. చాలా బాగుంటుంది, మరి గట్టిగా ఎక్కకండి. మరి గట్టిగా ఎక్కితే ఏంటంటే మొత్తం బయటకు వచ్చేసినట్లు ఉంటుంది మిర్రర్. అలానే మరి లూజ్ కూడా వేసుకోకండి, చాలా బాగుంటాయండి. యాక్చువల్ నా దగ్గర ఒకరికి లేదు కాంతవరకు. ఈసారి నేను ప్లెయిన్ శారీ తెచ్చుకుని ఒకటైతే కంపల్సరీ ఇట్లా వేసుకుంటాను. కాటన్స్ కొద్దిగా స్టిఫ్గా ఉన్న దానికైతే చాలా లుక్ ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ కూడా సరిపోతుంది అనమాట, మంచిగా ఉంటాయి. చిన్నపిల్లలకు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అన్ని బయట కుట్టించుకోలేము కదండి. సో మన చేతులు ఇలాంటివి ఉంటే కదా, సో మనం చేసేసుకోవచ్చు. ఎవరికైనా ఉంటుంది కదా, ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే రకరకాలు వేయాలి పిల్లలకు అనేది. ఇది ఫ్రాక్స్ కానీ లెహంగాస్ కానీ అన్నిటికీ బాగానే ఉంటుందండి, చాలా సింపుల్గా అయిపోతుంది, మంచి లుక్ ఉంటుంది అన్నమాట. ఇంకా చిన్న చిన్న పిల్లలకైతే మరీ ముద్దుకుంటాయి. కొద్దిగా నాకు కుదురుంది కానీ కొద్దిగా తగ్గింది, కొద్దిగా జాబ్కి వెళ్తున్నాను కదా, సో టైం ఉండట్లేదు. సో కొద్దిగా తగ్గించేసాను నేను, కానీ అప్పుడప్పుడు వేసుకుంటాను మా మోహికి. మీకు అప్పుడప్పుడు వీడియోలలో చూస్తుంటారు కదా. సో ఇదండి మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో చూడండి అయిపోయింది, చాలా సింపుల్ అండి. అసలుకి ఇది మనము ఖాళీగా ఉన్న టైంలో మాట్లాడుతూ కూడా వేసేసుకోవచ్చు. ఇంకా కిందికి అనేసి మూడు వేసుకొని తెలుసు కదా. సో మూడు వేసుకున్నాక మీకు ఇట్లాంటి ముడులు ఇట్లా గలీజ్ కనపడద్దు అంటే కానీ ఫెవీ ఫ్యాబ్రిక్ గమ్ ఉంది కదా, పైన గమ్మ వేసేసి మీకు థ్రెడ్స్ అవన్నీ పోకోకుండా సింపుల్గా. ఇలా అతికిచ్చేసుకుంటే మీకు అంతగా ఉండదన్నమాట, వెనక ఇలా నీట్గా కనిపిస్తుంది, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇలాంటి బంచెస్ ఇంకా శారీ కానీ ఇలా కొద్దిగా చిన్న మిర్రర్ యూజ్ చేసేసి బ్లౌజ్కి కానీ కుట్టుకుంటే కానీ చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్. కామెంట్ చేయండి మీకు ఏదైనా ఉంటే కానీ డౌట్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో అడగండి, చెప్తాను, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.